అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది రైతు. ఆ రైతు పడే ఆవేదన కోసం అనేసి ఒక చిన్న పాట రూపంలో పాటనైతే రాయడం జరిగింది, అదేవిధంగా పాడడం కూడా జరిగింది. ఇప్పుడున్న రోజుల్లో రైతు అంటే చాలా వరకు చరిత్ర వరకు మిగిలిపోయే విధంగా రైతును మనం చూస్తున్నాం. రానున్న రోజుల్లో మన పిల్లలకి, ముందు తరం వాళ్ళకి కూడా రైతు పడే ఆవేదన, రైతు పడే కష్టాన్ని మనం తెలియజెప్పి రైతు చరిత్ర అనేది పుస్తక రూపంలో కాకుండా నిజ జీవితంలో చూసే విధంగా కొన్ని సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం ఎప్పటికప్పుడు. అటువంటి సంఘటనని ఒక పాట రూపంలో రాశాను, పాడాను కూడా. అయితే నేను గాయకుడిని కాదు, అలాగనే కవిని కాదు. నాలో ఉన్న ఆవేదనని రైతు ఆవేదనగా చూపించి ఈ యొక్క పాటనైతే పాడడం జరిగింది. ఈ యొక్క పాట రేపు రిలీజ్ చేయబోతున్నాము లిరికల్గా. దీనికి అందరూ సపోర్ట్ చేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను.